కుప్పం మున్సిపల్ పరిధిలోని పైబాటకు చెందిన పరమశివ మరియు కనమనపల్లికి చెందిన తనను గత 15 ఏళ్లకు ముందు ప్రేమ వివాహం చేసుకున్నాడని చంద్రమ్మ పేర్కొన్నారు. పరమశివకు ఇంతకు ముందే వివాహమైందని తనకు తెలియకుండా తనను రెండో పెళ్లి చేసుకున్నాడని చంద్రమ్మ ఆరోపించింది. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పేర్కొంది. గత 3 ఏళ్లుగా భర్త పరమశివ మరియు వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే 2 సార్లు పోలీస్ స్టేషన్లో భర్త పరమశివపై ఫిర్యాదు చేయడంతో తనను బాగా చూసుకుంటారని పరమశివ పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి తీసుకెళ్లాడని పేర్కొంది. అనంతరం తరచు ఇంట్లో తనను వేధింపులకు గురి చేస్తున్నారని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. అడిగితే క్యాస్ట్ బిల్డింగ్ అని చెప్తారు. వాళ్ళకి ముందుగానే పెళ్ళి అయ్యింది, కానీ నాకు తెలియకుండా నన్ను చేసుకుంటుంది. పెళ్ళి అయిందని తెలియకుండా చేసుకొని ఇప్పుడు క్యాస్ట్ బిల్డింగ్ నేను చూసేయలేదు. అండ్ డైలీ గొడవ పెడతారు. వాళ్ళు వాళ్ళ ముందు భార్య ఉండి ముందు అమ్మాయి ఆయన్ని వెళ్ళిపోయింది. ఈనాడు ముచ్చింది వచ్చి వాళ్ళ ఆయన వచ్చినా ఇంకా డైలీ పట్టుకుని కొడతారు. క్యాస్ట్ బిల్డింగ్ మేము క్యాస్ట్ ఫీలింగ్ వద్దు, నువ్వు నాకు నీకు ఎందుకోవాలి చెప్పి సెటిల్మెంట్ చేసి ఇస్తాను అని చెప్పి మాట్లాడతారు. మీరేం కష్టం నన్ను వాళ్ళ పల్లెలు నాకు నా పిల్లలకు న్యాయం చేయలే. మీ మగన్ పేరమ్మా పరమశివ. వాళ్ళు నన్ను చూడుకుంటే కూడా సరే నాకు ఇద్దరు ఆడబిడ్లు, వాళ్ళకి న్యాయం చేయలే. ముందోసారి కేసు పెట్టింది అప్పుడు బాగా చూసుకుంటానని చెప్పి, మళ్ళీ ఇంకోసారి కేసు పెట్టింది అప్పుడు చూసుకుంటానంట చెప్పి, కానీ వాళ్ళు ఏం చూడలేదు. బాడిగింట్లోనే పెట్టుకోండారు ఇప్పుడు వరకు. మాకు ఇల్లు కట్టినట్టు కూడా కట్టించలేను, సంపరించి నేను కట్టిస్తాను అని మాట్లాడతారు. నేను గార్మెంట్స్ పనికి పోతా అంటే కూడా ఆ డబ్బులు కూడా బాగా ఎత్తుకుని వస్తారు. 1 రూపాయి కూడా నాకు ఇచ్చలేదు. నాకు నా బిడ్డకు న్యాయం చేయాలి అంతే ఏముంది నాకు.